ఓకే, ఈ దంతాలు రంగు మారడం అనేది జరిగితే చిన్న చిన్న చిప్స్గా విరిగిపోవడం, ఇలాంటి వాటికి ఏ ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటారు? సి, పళ్ళు రంగు మారిపోయే దాంట్లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి పళ్ళు మట్టికి కలర్ మారి ఉండడం, అది పుట్టుకతో ఉండొచ్చు లేదా మనం కాఫీ టీలు ఎక్కువ తాగడం, పాన్లు గుట్కాలు అలవాట్లు ఉంటాయి. కొంతమంది సర్టెన్ ఏజ్ వచ్చేసరికి డెలివరీల తర్వాత అలా రంగు మారిపోతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో సింపుల్ టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ కానీ, లామినేట్స్ వేసుకోవడం కానీ, కంపోజిట్ వినీరింగ్ చేయడం కానీ, ఇలా సింపుల్గా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. అలా కాకుండా ఇప్పుడు మేడం అడిగినట్టు చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతుంది అంటే పంటి తయారీ లోపం అది. ఇప్పుడు ఫ్లోరైడ్ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ పసుపు పచ్చ పళ్ళు, తెల్ల మచ్చలతో కూడిన పళ్ళు ఉంటాయి. అంటే అవి గట్టిగా ఉండవు ఆ పళ్ళు. మీరు జస్ట్ ఒక ఆలు చిప్స్ కొరికినా కూడా పన్ను ముక్కగా విరిగిపోతుంది. ఏ చిన్నది యాపిల్ కొరికినా మీ పన్ను విరిగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ ముందర పళ్ళని మాత్రమే కాకుండా వెనకాతల దంతాలని కూడా సెక్యూర్ చేసుకోవాలి. సెక్యూర్ చేసుకోవడానికి ద బెస్ట్ మెథడ్ ఏంటంటే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్. రూట్ కెనాల్స్ చేసుకొని పైన బలంగా ఉండే తొడుగులతో వాటిని సెక్యూర్ చేయడం వల్ల మీ కలర్ ఇంప్రూవ్ అవ్వడమే కాదు, పంటికి పుట్టుకతో రాని బలాన్ని తిరిగి మన ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ మనం ఇవ్వగలుగుతాం. పళ్ళు గట్టిగా ఉంటాయి, అన్నీ నమిలి తినగలరు, చూడటానికి కూడా అందంగా ఉంటారు కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండొచ్చు.